సో ఇప్పుడు మనము పిక్చర్ ఎలా వేయాలనేది మనం ఇప్పుడు చూస్తున్నాము అంటే టీమ్స్ ఎన్ని టీమ్స్ వచ్చాయి ఇప్పుడు ఎగ్జామ్స్ మనకు టీమ్స్ వచ్చాయి వాటిని మనం టీమ్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం లాటరీ పద్ధతి ద్వారా అంటే టీమ్స్ ని మనం ఎలా డ్రా చేస్తాం అంటే పిక్చర్ కి లాటరీ పద్ధతి ద్వారా డిఎస్సి పాయింట్ వరకు క్వశ్చన్స్ కూడా వస్తాయి బాగా వినండి లాటరీ పాయింట్ ద్వారా ఇప్పుడు మనకు ఎన్ని టీమ్స్ వచ్చాయి చూసుకుందాం 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు మనకు ఎన్ని టీమ్స్ వచ్చాయి ఇప్పుడు మనము ఒక గేమ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో ఏ విధంగా లాటరీ ద్వారా మనము ఎన్ని టీమ్స్ ని ఇక్కడ రాయడం జరిగింది అయితే ఈ వచ్చిన టీమ్స్ కూడా మనకు సరి సంఖ్యలో ఉన్నాయి ఫస్ట్ గుర్తించుకోవాల్సిన సరి సంఖ్యలో ఉన్నాయి దాని తర్వాత టీమ్స్ టోటల్ టీమ్స్ ఎన్ని అంటే మనకు టోటల్ టీమ్స్ వచ్చేసి 8 టీమ్స్ వచ్చాయి దాంతో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం టీమ్ లో మ్యాచెస్ ఎన్ని అవుతాయి మ్యాచెస్ ఎన్ని అవుతాయి అంటే ఇదొక సూత్రం ఉంది మనం చెప్పుకోవడం ఇంత ముందు n - 1 అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ - 1 అని అర్థం ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి టీమ్స్ 8 టీమ్స్ మైనస్ 1 ఇంచుకోటు 7 మ్యాచ్లు ఆడియాల్సి ఉంటుంది మ్యాచెస్ 7 వచ్చిన టీమ్స్ 8 కాదు ఆడే మ్యాచ్లన్నీ 7 మ్యాచ్లు ఓకే దాని తర్వాత మనం చేసిన పని ఏంటి అపరాఫ్ టీమ్స్ లోయర్ ఆఫ్ లో డివైడ్ చేయాలి అపరాఫ్ లో 8 టీమ్స్ వస్తాయి లోయర్ ఆఫ్ లో 8 టీమ్స్ లో డివైడ్ చేయాలి అది ఎలా అంటే అది సరి సంఖ్య దేశంగా చూసుకొని సరి సంఖ్య అయితే అపరాఫ్ టీమ్ కి లోయర్ ఆఫ్ టీమ్ కి సూత్రం వచ్చేసి n/2 బేసి సంఖ్య అంటే ఆడ్ నంబర్స్ అండ్ ఈవెన్ నంబర్స్ బేసి సంఖ్య అయితే అపర్ ఆఫ్ లోయర్ ఆఫ్ కి సూత్రము అపర్ ఆఫ్ అయితే n-1/2 లోయర్ ఆఫ్ అయితే n-1/2 ఇక్కడ మనం తీసుకున్న టీమ్స్ ఎన్ని అంటే 8 కాబట్టి ఎన్ని వస్తాయి అపర్ ఆఫ్ లోయర్ ఆఫ్ అంటే మనం సూత్రం ఇక్కడ తీసుకోవాలి ఎగ్జాంపుల్ గా అక్కడ n/2 కాబట్టి ఇక్కడ టీమ్స్ వచ్చి టోటల్ టీమ్స్ బై 2 ఇదిగో 4 అపర్ ఆఫ్ ఫోర్ టీమ్స్ then lower of n/2 same sutram by n/2 equal 4 upper of lower of by saman team ante 1 2 3 4 manamu ila marking chesukuntundi upper of lower of ani dan tarvata ivaikandi manantha chusukovachesam bias enni yala bias anedi manam ekkistam bias anedi power of 2 minus number of teams పవర్ ఆఫ్ 2 మైనస్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అన్నాం పవర్ ఆఫ్ 2 అంటే తీసుకున్నాం 2 1 2 2 1 2 ఇలా 2 1 2 2 2 3 లైక్ ఇట్లా తీసుకున్న పవర్ ఆఫ్ 2 కాబట్టి మనం ఇక్కడ రాసుకుందాం ఫస్ట్ ఎప్పుడైతే ఒక డ్రా తీసుకున్నాం అంటే మనం పవర్ ఆఫ్ 2 రాసుకుందాం ఎగ్జాంపుల్ 2 4 8 16 32 124 x ఇప్పుడు మనకు వచ్చే టీమ్స్ నెంబర్ ఆఫ్ టీమ్స్ మైనస్ పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 2 లో నెంబర్ ఆఫ్ టీమ్స్ పోతుందా అంటే 8 ఇక్కడ ఉంది 8 ఇక్కడ ఉంది కాబట్టి పవర్ ఆఫ్ 2 టీమ్స్ ఏ నెంబర్ లో మనకు నెంబర్స్ వస్తాయి అంటే పవర్ ఆఫ్ 2 లో ఉన్న నెంబర్ సరి సమానంగా ఇక్కడ టీమ్స్ వస్తే మనకు బైస్ రావు కాబట్టి ఇప్పుడు బైస్ లేవు నెక్స్ట్ మనము డ్రా చేయాలి ఇప్పుడు మ్యాచెస్ ఎట్లా సెట్ చేయాలి ఒక్కొక్కరికి 1 టీమ్ అండ్ రెండు టీమ్ కు ఒక మ్యాచ్ దెన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఒక మ్యాచ్ ఫిఫ్త్ సిక్స్త్ ఒక మ్యాచ్ 7 8 ఒక మ్యాచ్ ఇలా మ్యాచెస్ దీన్ని ఫస్ట్ రౌండ్ అంటాం రౌండ్స్ అని ఎలా చెప్తా దీన్ని ఇట్లా చేయాలి నేను ఫస్ట్ మ్యాచెస్ అయిపోయింది దెన్ సెకండ్ మ్యాచెస్ ఎలా సెకండ్ మ్యాచెస్ ఇక్కడ నుంచి గెలిచిన వాటికి వీటికి దీనికి దాని తర్వాత ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఇక్కడ గెలిచిన దానికి అప్పర్ ఆఫ్ లో గెలిచిన టీమ్ కు లోయర్ ఆఫ్ లో గెలిచిన టీమ్ రెండు కలిపి ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు బాగా గమనించండి ఎన్ని టీమ్స్ ఇస్తాయో 1 2 3 4 5 6 7 7 మ్యాచెస్ ఇది ఫైనల్ విన్నర్ డిసైడ్ చేసే మ్యాచ్ కాబట్టి మనము n-1 అలాగే సర్పంచ్ అని మొదలే మనం డిసైడ్ చేయడం జరిగింది ఇప్పుడు సరి సంఖ్య బేస్ సంఖ్య తీసుకున్నాం అంటే ఒక బై వచ్చే విధంగా తీసుకున్నాం చూద్దాం
బై వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 టీమ్స్ వచ్చాయి 15 టీమ్స్ లో మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని మ్యాచెస్ ఉంది సూత్రం ఉంది n - 1 15 మైనస్ 1 14 మ్యాచెస్ అది ఓకే దాని తర్వాత టోటల్ మ్యాచెస్ చూస్తున్నాం దాంతో అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్ చూస్తుంది అప్పర్ హాఫ్ ఏముంది 15 ఉంది 15 అంటే మనం సూత్రం ఏం చేయాలా బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సిందంటే అప్పర్ హాఫ్ కి n + 1 / 2 అప్పర్ హాఫ్ లో n + ఇక్కడ సూత్రం సరి సంఖ్య వస్తే వరంగా సూత్రం ఉంటుంది బేస్ సంఖ్య వస్తే అప్పర్ హాఫ్ ఒక సూత్రం లోయర్ హాఫ్ ఒక సూత్రం యూజ్ చేయాలి ఇది అప్పర్ హాఫ్ ఏం టోటల్ ఎంత 15 టోటల్ 15 ప్లస్ 1 ఇక్కడ 16 బై 2 మీన్స్ 8 ఇక్కడ అప్పర్ హాఫ్ లో 8 టీమ్స్ వస్తాయి 8 రిమైనింగ్ 7 టీమ్స్ వస్తాయి రిమైనింగ్ అది ఆటోమేటిక్ గా తెలుసు మనకి ఇంకా మీద రిమైనింగ్ అంతా లోయర్ హాఫ్ కానీ మనం లెక్క చేద్దాం దాన్ని కూడా ఫార్ములా ప్రకారం n మైనస్ 1 బై 2 15 మైనస్ 1 బై 2 14 బై 2 గెట్స్ 2 7 కాబట్టి లోయర్ హాఫ్ 1 2 3 4 5 6 7 మ్యాచెస్ ఓకే అండర్స్టాండ్ ఓకే దెన్ ఇప్పుడు మనం చేయాల్సి ఏంటంటే బై సెన్ దీంట్లో బై సెన్ వస్తాయి ఇక్కడ టోటల్ టీమ్స్ మైనస్ పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 2 లో ఎక్కడ పోతుంది 16 లో పోతుంది కాబట్టి ఎన్ని బై వస్తాయి 16 మైనస్ 15 అంటే ఓన్లీ ఒక బై వస్తుంది ఆ బైని మనం ఎక్కడ వేయాలి అంటే ఫస్ట్ డౌన్ రెండో బై వస్తే మూడో బై వస్తే ఐ థింక్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తా దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది ఫస్ట్ బై ఎక్కడ ఇవ్వాలి సెకండ్ బై ఎక్కడ ఇవ్వాలి ఫస్ట్ బై పైన కింద ఇవ్వాలి సెకండ్ బై పైన అలాగే థర్డ్ బై ఇక్కడ సెకండ్ హాఫ్ ఫస్ట్ వస్తుంది అలా రకరకాల ఎట్లా వస్తుందో నెక్స్ట్ క్లాస్ చెప్తాం ఫస్ట్ మనం డ్రా సిస్టమ్ తీసుకుందాం 15 మినిట్స్ వచ్చి ఒక బై మాత్రం వస్తుంది ఇప్పుడు మనం డ్రా చేద్దాం అంటే ఎవరికెవరికి మ్యాచెస్ అనేది ఇప్పుడు సెట్ చేద్దాం ఇప్పుడు 1 2 ఫస్ట్ మ్యాచ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ 6 7 ఫస్ట్ రౌండ్ లో 7 మ్యాచ్లు సెకండ్ రౌండ్ ఈ బై బై ఎలిగిస్తామంటే ఒక టీం ఫస్ట్ రౌండ్ ఆడకుండా సెకండ్ రౌండ్ డైరెక్ట్ గా ఆడడానికి మనం ఇచ్చే హక్కునే బై అంటాము ఇక్కడ ఈ యొక్క టీం ఫస్ట్ రౌండ్ ఆడదు సెకండ్ రౌండ్ ఆడుతుంది ఇప్పుడు చూడండి దెన్ ఫైనల్ ఇప్పుడు ఎన్ని టీమ్స్ అయినాయి మనకు కావాల్సింది 14 టీమ్స్ కావాలి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 టీమ్స్ సో ఎన్ని టీమ్స్ వచ్చాయి 14 టీమ్స్ ఎలా డ్రా ఎలా అయ్యాలి లాటరీ ద్వారా డ్రా తీస్తాం మనము లాటరీ తీసిన తర్వాత ఎన్ని మ్యాచెస్ అవుతాయో డిసైడ్ చేసుకోవాలి దానికి సూత్రం ఎన్ మైనస్ వన్ సూత్రం ఎన్ మైనస్ ద్వారా టీమ్స్ డివైడ్ చేసుకోవాలి దాని తర్వాత లోయర్ ఆఫ్ అప్పర్ ఆఫ్ డివైడ్ చేయాలి లోయర్ ఆఫ్ ఎన్ని టీమ్స్ ఇవ్వాలి అప్పర్ ఆఫ్ ఎన్ని టీమ్స్ తెలుసుకోవాలి అది సరి సంఖ్య అయితే ఎన్ని వస్తాయి సూత్రం వేరే ఉంటుంది బేస్ సంఖ్య వస్తే టీమ్స్ సూత్రం వేరే వస్తుంది దాని తర్వాత బేస్ సంఖ్య వచ్చినప్పుడు బైస్ ఎన్ని ఇవ్వాలి బైస్ అంటే ఏంటి బైస్ బై అంటే ధమ్మీ అర్థము బై అనేది ధమ్మీ ఒక రెండు మూడు బైస్ వస్తే బైస్ ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో నేను క్లియర్ చెప్తా మళ్ళీ ఒకసారి ఇవి మళ్ళా మనము వేరే సీరియస్ నెంబర్స్ తో టీమ్స్ చేసి మనం పిక్చర్ ఎలా అనేది మళ్ళా రెండు మూడు క్లాస్ తీసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది దాని తర్వాత ఎలా తీయాలనేది మీకు అర్థమైంది బైస్ ఎలా తీయాలని సో నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కొంచెం మీ మళ్ళీ మనము ఎక్సర్సైజ్ చేద్దాం వీటి మీద అప్పుడే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది దాని తర్వాత రౌండ్స్ కూడా మీకు చెప్పలే కదా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఒక ఎన్ని మ్యాచ్ వస్తే ఐ మీన్ ఎన్ని టీమ్స్ వస్తే ఎన్ని రౌండ్స్ జరుగుతాయి మ్యాచెస్ అనే క్వశ్చన్ వస్తుంది 1 2 3 ఎన్ని మ్యాచ్ వస్తే ఒకవేళ 15 మ్యాచ్ వస్తే ఎన్ని రౌండ్స్ వస్తాయని అడుగుతారు చూసుకోండి 1 2 3 4 అలా టీమ్స్ పెరిగే కొద్దీ రౌండ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి బైస్ కూడా పెరుగుతూ ఉంటాయి సరి సంఖ్య బేస్ సంఖ్య డిఫరెన్స్ వచ్చి బైస్ వస్తాయి ఒకసారి ఒకసారి బైస్ రౌండ్ ఓకే నెక్స్ట్ క్లాస్ లో
I will explain clearly. Okay, thank you.